చైనా ధోరణి మారడం లేదు. సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ గాల్వాన్ లోయ నుంచి అంటూ సైనికులు న్యూ ఇయర్ విషెస్ పంపిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియోపై వెంటనే స్పందించిన ఇండియన్ ఆర్మీ చైనా జెండా ఎగురవేసిన భూభాగం మనది కాదని స్పష్టం చేసింది. గాల్వాన్ లోయ నుంచి చైనా ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని సందేశం పంపింది. అయితే చైనా జెండా ఎగురవేసినట్టు కనిపిస్తున్న ప్రదేశం 2020 జూన్లో భారత్ చైనా ఆర్మీ ఘర్షణ పడిన లోయ దగ్గర కాదని, చైనా ఆధీనంలోని వివాదరహిత ప్రాంతంలోనిదేనని పేర్కొంది. అటు గాల్వాన్ లోయలో చైనా ఆర్మీ ఎగురవేసిన చైనా జాతీయ జెండా గతంలో తియన్మార్ స్క్వేర్పై ఎగురవేసినంత ప్రత్యేకమైనదని గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. క్రితంసారి గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత 2021 జూలైలో ఇరు దేశాల ఆర్మీ పరస్పర అంగీకారంతోనే వివాదాస్పద ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాలని నిర్ణయించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగీ మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. గతేడాది జూలైలో వచ్చిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కూడా చైనా సైన్యం 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళినట్టు నిర్ధారణ అయింది. నాటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. వారి ధైర్య సాహసాలు త్యాగాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారాలతో నివాళులు అర్పించింది. నాటి పోరులో తమ సైనికులు 4 చనిపోయారని చైనా పేర్కొన్నా, భారత్ కన్నా చైనాకే ఎక్కువ నష్టం వాటిల్లిందని, 40 సైనికులు చనిపోయారని భారత్ సైన్యం ధృవీకరించింది. పొరుగు దేశం సరిహద్దుల్లో ఇలా లేనిపోని ప్రచారం చేస్తుంటే మన దేశంలోని సెక్యులర్ నాయకులు మరింత ఆజ్యం పోస్తున్నారు. తమ భూభాగంలోనే చైనా జెండా ఎగురవేస్తే ప్రధాని గారు అక్కడ భారత జెండా ఉంటే బాగుంటుంది, ఇకనైనా మీరు మౌనం వీడండి అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. అయితే రాహుల్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ట్వీట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.